అనంతపురం జిల్లా హిందూపురంలో విద్యార్థులపై దాడిని ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులు మెడపట్టుకొని లాక్కెళ్లారు. దీంతో ఆందోళనకారులు హిందూపురం 1వ పట్టణ సీఐను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. విద్యార్థుల న్యాయం, విద్యార్థులకు న్యాయం జరిగేయడం కోసం బీజేపీ నాయకులు ధర్నా చేస్తున్న వారిపై దాడి చేసిన సీఐ ను వెంటనే ఇచ్చేస్తే ఏం నష్టం? అంటే మళ్ళీ బెదిరిస్తాడు. కొంచెం నువ్వు లేస్తావా లేదా, నువ్వు వస్తావా లేదా, మా దగ్గర వీడియోలు ఉన్నాయి తడ. అంటే మళ్ళీ మా దగ్గర కొంచెం రెచ్చగొట్టడం ఎందుకు? ఇప్పుడు గుండాలా నచ్చట్లా చెప్పండి మేడం. ఒకసారి ఆలోచించండి. ఈయన వచ్చి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, జిల్లా అధ్యక్షుడు. ఈ అబ్బాయి వచ్చి ఒకటి మేడం, నేను అని అరెస్ట్ అంత ఇష్యూ చేయడం ఎందుకు అంటున్నా? అంటే ఎవరు క్రియేట్ చేసింది? దాదాపు 45 నిమిషాల ముందు నుంచి అక్కడ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటే అదే ప్లేస్ లోకి ఇక్బాల్ గారు వచ్చి వాళ్ళందరితో వైసీపీ గుండాలతో కొట్టించాలని చూడడం జరిగింది. అదే విధంగా పోలీసులు ఉన్నటువంటి ముఖ్యంగా ఇస్మాయిల్ గారు, సీఏ గారు పూర్తిగా వాళ్ళని మాట్లాడడం కాకుండా మ్యాన్ హ్యాండిలింగ్ చేసి వాళ్ళందరినీ కొట్టడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, మీరేమన్నా వైసీపీ గుండాలతో పోలీసు గుండాలతో రాజమేళలు అనుకుంటున్నారా మీరు? ఈ రకంగా ఇక్బాల్ గారు ఐజీ గారు రిటైర్డ్ అయినా మళ్ళీ ఫోన్ చేసి కేసులు పెట్టమంటున్నారంట. అంటే ఇక్బాల్ గారికి ఒకటే చెబుతున్నాం మేము, ఈరోజు మీరు ఈ మత విద్వాసాలను రెచ్చగొట్టే విధంగా మళ్ళీ మీరు ఫేస్బుక్ లో టిప్పు సుల్తాన్ యొక్క జయంతికి పోతున్నామని మళ్ళా ఈరోజు హిందూ ముస్లింలకు మత విద్వాసాలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు మళ్ళీ ఇక్బాల్ ఆఫీస్ నుంచి ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ మ్యాన్ హ్యాండిలింగ్ చేసి ఇస్మాయిల్ గారు మీడియాలో చెప్పని విధంగా మాట్లాడడం జరిగింది. పంజాగుడుకు వెళ్ళారన్నాడు కానీ ఇంకో మాట కానీ చాలా ఇదిగా పోలీస్ స్టేషన్కి రాని ఉదయాన్ని మా జనరల్